फ्रेंड्स इपड़े वच्ची ताजा समाचारं अंटे पोस्टल शाखलो भारी नोटिफिकेशन अनेदी रावडं जरिगिंदी एपीलो अंटे 1716 पोस्टुलु తెలంగాణలో మనకు 1226 పోస్టులు అయితే రావడం జరిగింది. కేవలం మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు పరీక్ష లేకుండా ఈజీగా మన సొంత రాష్ట్రంలో అలానే సొంత గ్రామంలో మీకు పోస్టింగ్ వచ్చే వీలుగా ఈ జాబ్స్ అనేది ఉన్నాయి. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలి ఎలా చేయాలి, వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీ నుంచి కోరుకునేది ఒకటే, ఇలాంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీకు తీసుకొస్తున్నాను. మీరు పోస్టల్ జాబ్ పొందాలని ఆశకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి, ఇప్పుడు రాసినంత టైం కూడా పడుతూ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కన్ఫామ్గా మీకు జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు 1716 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే 28లో మనకి ఏంటంటే తెలంగాణలో 1226 పోస్టులు అయితే మనకు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా మనకి ఏంటంటే పీడిఎఫ్ అలానే మీకు ఏంటంటే కింద అప్లై లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈజీగా మీరు ఒకటి రెండు సార్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలానే జూన్ 5వ తేదీ వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గ్రామీణ మనకేమంటే డాక్ సేవక్ అనే జీడిఎస్ డ్యూటీసు, అలానే మనకు బీపీఎం అలానే ఏబీపీఎం అనే డాక్ సేవక్ అనే ఉద్యోగాలు అనేది రావడం జరిగింది. అవి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం. అయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ మనకు అంటే బీబీఎం పోస్ట్కి అయితే 12,000 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అలానే మనకు డాక్ సేవకు 10,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఈజీగా. అయితే ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకుంటే 18 నుంచి 40 మధ్యలో మీ ఏజ్ లిమిట్స్ అనేది ఇందులో ఉండాలి జనరల్ పర్సన్స్కి. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి మనకు 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో మనం కానీ చూసుకుంటే 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీ వాళ్ళు ఉన్నట్లయితే 13 ఇయర్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ని మనం కనుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే 15 సంవత్సరాల వరకు ఇక్కడ ఏజ్ రిలేషన్షిప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకుంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఇందులో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే మ్యాథమెటిక్స్ అలానే ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ అనేది అందులో ఉండాలి మోనిటరీగా. అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి, అంటే ఒక సబ్జెక్ట్లో మీకు ఉండాలి. తెలుగు అయితే అందరికీ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు ఏంటంటే సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. సైకిల్ ఏమి అందరికీ వచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సైకిల్ గురించి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో లోకల్గా మనకి ఏంటంటే బ్రాంచెస్లో మీకు పోస్టింగ్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ బ్రాంచెస్లో ఎవరైతే ఉన్నారో ఆ ఖాళీలు కూడా ఎలా చెక్ చేసుకోవాలని కూడా నేను ముందు మీకు నేను పోను తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అంటే డాక్యుమెంట్ ఏమేమి ఉండాలి అవి చూపిస్తున్నాను. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అలానే మేల్ ఆఫ్ ఈమెయిల్, అలానే కమ్యూనిటీ అంటే ఎస్సీ ఎస్టీ ఓసీ ఏదైతే అది, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఆ తర్వాత మనం చూసుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆ తర్వాత లాంగ్వేజ్ సంబంధించి 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అనేది, స్కానింగ్ అన్ని కూడా ఫొటోస్ కాపీ చేసి మీరు ఏంటంటే స్కానింగ్ చేసి ఆ తర్వాత మీ సిగ్నేచర్ అందులో సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి అప్లోడ్ చేసి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇందులో మీరు కానీ చూసుకుంటే జేబీజీ ఫార్మేట్లో మీకు ఫార్మేట్ అనేది ఇక్కడ మీకు చూసుకుంటే 50 KB అనేది అండర్లో మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, అన్ని డాక్యుమెంట్ కూడా. అలానే ఇందులో మీరు సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకుంటే అన్ని మెరిట్ ఆధారంగా ఇందులో సెలక్షన్ అనేది ఉంటుంది. ఎలాంటివంటి ఎగ్జామ్ అనేది లేదు, అంటే బేసిడ్ ఏంటంటే మెరిట్ ఆధారంగా ఇందులో సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఆ తర్వాత అందులో మెరిట్ వస్తుంది. చూడండి, ఆ మెరిట్ ప్రకారం ఇందులో మనకు 10 పాయింట్ మీకు కానీ ఆల్ఫా 1 మీకు వచ్చింటే 9 పాయింట్, మనకు 10 పాయింట్స్ ఇస్తారు 9.5. అలానే మీకు ఇక్కడ పాయింట్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ బట్టి మీకు ఏంటంటే జాబ్స్ అనేది వస్తాయి. మీ డిస్ట్రిక్ట్లో ఎంతమంది అప్లై చేసుకుంటారు దాన్ని బట్టి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మీకు అప్సల్ వెబ్ పేజ్లో ఎలా మీకు చెక్ చేసుకోవాలి, మీ డిస్ట్రిక్ట్ వచ్చిందా లేదనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతుంది. నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ ఇండియన్ మనకి ఏంటంటే పోస్టల్ ఆన్లైన్ జీవో డేటా అనే అప్సల్ వెబ్ పేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. 2వ తేదీని అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. 5వ తేదీ ఇక్కడ లైవ్ అనేది మీకు చూపిస్తున్నాను. అక్కడే మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేశారంటే అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి కనపడుతుంది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కిందికి వచ్చినట్లయితే అంటే ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో 25 నెంబర్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తారా మీకు డిస్ట్రిక్ట్ వైజ్ అనేది వేకెన్సీస్ అనేది కనపడుస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలా సేమ్ అని తెలంగాణ వాళ్ళు ఓపెన్ చేయండి, ఆంధ్ర మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన మేరకు నెక్స్ట్ ఒక 2-3 సెకండ్లు ఉన్న తర్వాత మనకు నెట్ స్పీడ్గా ఉండిందంటే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగనే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి అన్ని జిల్లాలు 26 జిల్లాలకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినటువంటి అప్డేట్ మనం చూసుకుంటే అనంతపురం ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది.
అయితే ఫ్రెండ్స్ ఇందులో మీకు పూర్తిగా అప్లై లింక్ అనేది ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే డౌన్లోడ్ డివిజన్ వైజ్ వేకెన్సీస్ క్లిక్ హియర్ అని ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ పూర్తిగా పిన్ కోడ్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత మనకు లాంగ్వేజ్ ఏంటి, ఆ తర్వాత పోస్ట్ నేమ్ ఏంటి కాలింగ్ ఉంది, అలానే డిస్ట్రిక్ట్ పేరు ఏంటి, అలానే పోస్ట్ ఆఫీస్ పేరు ఏంటి అనేది చాలా క్లియర్గా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. మీరు వేకెన్సీస్ చెక్ చేసుకోండి. ఇక్కడ పేజెస్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పేజెస్ అని చెక్ చేసుకోండి, అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఆశిస్తున్నాను. ఇక్కడ అప్లై లింక్ కూడా ఇక్కడ మీరు ఇచ్చారు చూడండి. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ పూర్తిగా డీటెయిల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అప్లై కావాలనుకున్న వాళ్ళు కింద నాకు కామెంట్స్ అనేది తెలియచండి, మీకు అప్లై కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇలాంటి లేటెస్ట్గా వచ్చినట్టు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ ఫ్రీగా మీ మొబైల్లో పొందాలి అనుకున్న వాళ్ళు చాలా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియో మీ ముందుకు వస్తాను. లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకుండాలైతే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేస్తుంటాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.